అమ్మయ్యా మొత్తానికి అయితే పెట్రోల్ బంక్ వరకు అయితే వచ్చేసాం అనియ అనియ ఇదిగో ఇక్కడ కదా నా కార్లు అన్నిటికి ఫుల్ ట్యాంక్ చేసేసండి మొన్న ఏంటో మీరు ఆయిల్ కల్తీ కొట్టినట్టున్నారు అసలు ఎక్కువ రోజులు నడవట్లేదు ఇది ఒకటి నా కార్లని ఛార్జింగ్ తోనే పెట్రోల్ తో నడిస్తే సరిపోయింది అని ఫుల్ ట్యాంక్ ఆ అలాగే అలాగే బాబు అరే ఇంత చిన్న కార్లకు కూడా పెట్రోల్ కూడా ఉన్నదా వారేవా ఏమన్నా ఆప్షన్ బాబు ఈ కార్లన్నీ ఎక్కడ దొరికితే చెప్పవా నేను కూడా మా ఇంట్లో పిల్లవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇస్తానమ్మా ఆ దోశ అప్పడం వల్ల ఇచ్చేస్తారమ్మా ఇచ్చేస్తారు మా పెన్నమ్మ నా కోసం కష్టపడి ర్యామ్ సాడి గెలిచి నా కోసం మా సబ్స్క్రైబర్స్ అడిగి పంపిస్తే అప్పుడు మా పెన్నమ్మ కనిపించాడు మీకేమ అడగంగానే చెప్పేయాలా ఇవి నా కోసం స్పెషల్ గా తయారు చేపించిన కార్లు నా దగ్గర తప్పించి ఇంకెవరి దగ్గర ఉండవు అందుకే చూడండి ఈ నెంబర్ ప్లేట్ మీద షించానని ఉంటది అవును బాబు భలేగా ఉంది షించానని వారేవా ఎలాగైనా సరే మా పిల్లలకు కూడా తీసుకెళ్ళాలి మా పిల్లలు కూడా చాలా చిన్న పిల్లవాళ్ళు అరే ఈ పిల్లవాడిని అడిగితే అసలు అడ్రస్ చెప్పట్లేదు పిల్లలు ఎవరైతే వీడియో చూస్తారో మీరు ఎవరన్నా చెప్పండి ఇవి మా పిల్లలకి పంపేయండి పిల్లలు ఓకే ఓకే బాబు దీని కూడా ఫుల్ ట్యాంక్ చేయండి బుల్లెట్ ట్రైన్ కి అంకుల్ మొత్తం ఫుల్ ట్యాంక్ చేసేసేయండి అమ్మయ్యో పది రోజులు కూడా రావట్లేదు ఇలా అయితే ఎలా అమ్మా అసలే ఎండాకాలం వచ్చేస్తుంది పిల్లలు ఈ మధ్య ఎండాకాలంలో ఎక్కువ తిరుగుతుంటే నా ఈ పెట్రోల్ అంతా గాలికి ఆవిరైపోతుంది అంకుల్ అంకుల్ మొత్తం ఫుల్ ట్యాంక్ చేసేసేయండి ఆ సరే సరే బాబు మొత్తం ఫుల్ ట్యాంక్ చేస్తారా అబ్బా ఈ బుల్లెట్ ట్రైన్ లేంట్రా బాబు ఇంత పెద్ద ట్యాంకర్ పెట్టారు ఓకే దీంట్లో కూడా అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేశాను సరే సరే సించాను బాబు మొత్తంగా నాకు ఇప్పుడు పదిహేను వేల డాలర్లు అయితే ఫోన్ పే చేసేసే ఆ ఎందుకంటే మొత్తం అంత ఫుల్ చేసా కదా అలాగే అలాగే అంకుల్ ఇదిగోండి ఫోన్ పే చేస్తున్నాను ఫిఫ్టీన్ థౌసండ్ డాలర్స్ ఒక్క నిమిషం ఆగండి ఆల్రెడీ ఇంకా మనం అయితే ఈ అంకుల్కి ఫిఫ్టీన్ థౌసండ్ డాలర్స్ అయితే చేసేసాను సరే సరే అంకుల్ ఇక ఉంటా మరి అలాగే చిన్న బాబు క్షమకు వెళ్ళి లాభంగా కన్నా అలాగే అలాగే అంకుల్ ఓకే పిల్లలు మొత్తానికి అయితే బ్లూటూత్ అయితే కనెక్ట్ చేసాం ఏ నా జెసిబి లో ఇవాళ అయితే నేను అన్ని నడిపేస్తున్నా చూడండి చూడండి నేను వెనకాల ఎలా వస్తున్నాయి కార్లు జేసీబీ పుష్ప మినీ పుష్ప ట్రక్ రాకుండా బాము ఏ బలిరా అరే తారు మీరు ఎందుకు నాకు కొట్టుకుంటారు ఎప్పుడు చూసినా చూడండి పిల్లలు ఇవి ఎప్పుడు నేనే ఫస్ట్ రావాలి నేనే ఫస్ట్ రావాలి కొట్టుకుంటుంది ఇప్పుడు ఆ బుల్లెట్ ట్రైన్ కూడా తయారైంది అందుకే ట్రైన్ అసలు బయటకే తీసుకురాను అబ్బా బొలి రెండు గుద్దకు చూడండి పిల్లలు ఈ బొలి రెండు ఎలా గుద్దుతుందో ఏ పుష్ప ట్రాక్ నువ్వు రా వెనకాలకి రేపు పుష్ప ట్రాక్ ఏంటి అక్కడ ఉండిపోయే పుష్ప ట్రాక్ ఒక్క నిమిషం ఆగండి పిల్లలు వీటన్నిటిని వెనకాల వచ్చేలాగా నేను డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేద్దాం పుష్ప ట్రాక్ ముందుకి రా అయ్యో చూడండి పిల్లలు దెబ్బకి ఎలా ముందుకు నా పుష్ప ఓ అమ్మ పుష్ప ట్రక్ బొలీరో తారు భలేగా కొట్టుకుంటున్నాయి కదా భలే భలే నాకు భలే సరదాగా ఉంది ట్రెండ్ నువ్వు వెనక్కి వెళ్ళి వెనక్కి వెళ్ళు వద్దు వద్దు వాళ్ళు నువ్వు కొట్టుకోకే అవి నేను గుద్దేస్తే అంతే పిల్లలు పాపం బుల్లెట్ ట్రైన్ అంత పొడుగ్గా ఉంది కదా అమ్మయ్య ఇవేంటి ఇంకా రావట్లేదు అబ్బా ఇది ఒకటి బ్లూటూత్ త్వరగానే డిస్కనెక్ట్ అయిపోతుంది నేను అందుకే స్లోగా వద్దాం అనుకున్నా హా వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు ఏ రావాలి రావాలి అన్ని కలర్ రావాలి పుష్ప ట్రక్ బీడబ్లా ఏ బిఎడబ్ల్యూ ఉంటుంది పెన్నమ్మకి చెప్పి నిన్ను అమ్మిచ్చేస్తా అరే తారు నువ్వు కూడా గుద్దుతున్నావేంటిరా అమ్మా నా కళ్ళు తిరుగుతు గుండ్రా ప్లీజ్ మీకు దండం పెడతాను రోడ్ స్టాప్ అది దీనికి భయం ఉంది ఏ బిఎండబ్ల్యూ స్టాప్ అమ్మా రే బొలి ఏంట్రా నువ్వు స్లో చేయి స్లో చేయి ఆగాగు అబ్బా బొలిరో నీకు బ్రేకులు పడవని తెలుసు కదా స్లోగా రావాలి కదా చూడండి పిల్లలు ఎలా తిరగబడిపోతున్నాడు పాపం వాడు ఓకే ఓకే ఇంకా అందరం అయితే వెళ్ళిపోతున్నాం ఇంటికి ఇంటికి ఆ పిల్లలు ఈ కారు నాకు చాలా బాగా నచ్చినాయి మీరు ఎందుకైనా మా పెన్నమ్మీ కామెంట్ చేసి చెప్పరు నాకు ఇవే కాదు నాకు ఎస్ఈ వేసే కాదు నాకు ఇంకా బెంజ్ కారు చుప్రా కాసు ఇంకా చాలా కార్లు కావరే గుర్తికి రా అబ్బా చూడండి పిల్లలు వాటిని ఎక్కడ వదిలేస్తారని చెప్పేసి నన్ను వెనకాల గుద్దుతూ ఉన్నాయి మిమ్మల్ని వదిలేయండి ఓకేనా మీతో పాటు అవి కూడా ఉంటాయి పాపం అంటే కొత్త కార్లు వస్తే వీటిని మర్చిపోతాను కదా అందుకే బొలీరో ఎప్పుడు ఫస్ట్ వచ్చింది అందుకే నన్ను నుంచి అది కొడుతూనే ఉంది అరే పుష్ప ముందుకి రా అది చూడండి పిల్లలు పుష్ప అరే చూసారా పుష్పట్రా ముందుకు రాకుండా తార ఎలా ఆపుతుందో అమ్మో ముందు వచ్చిన కార్లు కదా అందుకే ఈ రెండు నా మీద అంత ప్రేమ చూపిస్తున్నాయి ఈ బొలీరోకి తారకి నేను అంటే చాలా ఇష్టం పాపం ఆ బిఎండబ్ల్యూ చూడండి అరే భలే కామెడీగా వస్తుంది అమ్మయ్య రోజైతే అరే ప్లీజ్ బొలీరో ఉన్నాను గుద్ద మాకు అమ్మా చూడండి పిల్లలు ఎలా గుర్తేస్తున్నాయేవి సరే సరేలేండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మా పెన్నమ్మ రోజు నాకు ఖచ్చితంగా మినీ గ్యారేజ్ కట్టిస్తానన్నాడు మినీ పార్కింగ్ గ్యారేజ్ ఖచ్చితంగా ఈరోజు కట్టిస్తాను అన్నాడు అమ్మా ఒరే ఒరే ఆగరా బొలీరో అక్కడ ఆగక్కడా ఎప్పుడు చూడండి ఎలా మాట అంటున్నాయో మిమ్మల్ని ఏం వదిలేంలే ఓకేనా బుల్లెట్ ట్రైన్ రోడ్ సార్స్ బిఎండబ్ల్యూ తార్ బొలీరో పుష్పట్రక్ మిమ్మల్ని ఎవరిని వదిలేండి ఓకేనా మీ అందరినీ నా జాగ్రత్తగా ఉంచుకుంటాను ఉండండి అమ్మయ్య మేము ఏ ఆగా ఆగు రే బ్లూటూత్ డిస్కనెక్ట్ చేసి మేము లోపల పెట్టాలి కదరా ఎందుకు అలా గుద్దుతున్నారు ఆల్రెడీ పిల్లలు మొత్తానికి మనం అయితే ఇప్పుడు బ్లూటూత్ అయితే డిస్కనెక్ట్ అయితే చేసేసాం చలో ఇక దాన్ని తీసుకెళ్ళి లోపల పెట్టేద్దాం ముందు బిఎండబ్ల్యూ అని పెట్టేయాలి పెట్టాలి ఇందక్కడ నుంచి చూడండి ఎలా గుద్దుతుంది నన్ను అమ్మ మా ఇంటి నెంబర్ చూసారా త్రీ సిక్స్ సెవెన్ వన్ అయ్యి మీరు ఎప్పుడైనా సరే కార్లు పంపించేటప్పుడు మా ఇంటికి అయితే పంపించేయండి అమ్మయ్య మొత్తానికి అయితే బిఎండబ్ల్యూ కలర్ కూడా చాలా బాగుంటది చూసారా దీంతో మనం ఇంటిని గుర్తి కానీ బిఎండబ్ల్యూకి ఏం అవ్వట్లేదు అది బిఎండబ్ల్యూ పవర్ బిఎండబ్ల్యూ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అరే ఇదిగోండి నా బుగడ్డి చిరణ్ అన్నట్టు చెప్పడం వచ్చి పాపం దీన్ని బయటికి కూడా తీసుకెళ్ళట్లేదు నా మీద అడిగింది పిల్లలు అసలు రావట్లేదు అంటే ఎప్పుడు చూసినా ఈ కార్లో తీసుకెళ్తాను కదా అందుకని ఇది నా మీద కోప్పడింది బుగడ్డి చిరణ్ నెక్స్ట్ టైం నుంచి తీసుకెళ్తాను ఓకే ఇప్పుడు మనం రోల్ సైన్స్ కూడా లోపలైతే పెట్టేద్దాం పిల్లలు నిజం చెప్తున్నాను లోపల ఏసీ వస్తుంది రోడ్ సూపర్ ఉంటుంది అసలు చూడండి అసలు ఎండలు ఎలా మెరుస్తుంది కదా కానీ ఇది పెద్ద కార్ అవడం వల్ల నేను తిప్పలేకపోతున్నాను అందుకే నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే ఆ జేసీబిష్పా వేసుకెళ్తా అమ్మో బుగట్టి చిరణ్ బయటికి వేసుకెళ్తే ఇక ఏం లేదు బ్రేక్ నొక్కేపాటికి కవర్నొక్క గుద్దేస్తున్నా బుగడ్డి చిరణ్ నెక్స్ట్ నుంచి నిన్ను కూడా తీసుకెళ్తానులే అమ్మయ్యా పిల్లలు ఎవరైతే ఇంకా వీడియోని చూసి లైక్ చేయట్లేదు ఫాస్ట్ గా లైక్ చేసిన మామూలు కామెంట్ చేసి చెప్పండి పెన్నమాయే ప్లీజ్ షించానికి మినీ గారేజ్ కట్టినని హ్యాష్ ట్యాగ్ మినీ గ్యారేజ్ అని కామెంట్ చేయండి ఒకవేళ ఈ రోజు కనుక మా పెన్నమ్మావి నా కోసం మినీ గ్యారేజ్ కట్టించలేదు అనుకో అప్పుడు చెప్తాను మా పెన్నమాకి అసలు అన్నం తిన్ను అసలు స్కూల్కి వెళ్ళి చదువుకుని చెప్పేస్తాను అప్పుడు ఖచ్చితంగా చచ్చిన కట్టిస్తాడుగా ఇప్పుడు జేసీబీ కూడా తీసుకెళ్దాం పిల్లలు జేసీ బలై ఉంది కదా మనం కూడా ఏదైనా చిన్న చిన్న ఇల్లు కడదామా ఎందుకంటే నా దగ్గర అరే అన్నట్టు మర్చిపోయి నాకు ట్రాక్టర్ కావాలి కదా ఇల్లు కట్టాలంటే ఓ పిల్లలు మీరు కామెంట్ చేసి చెప్పండి హ్యాష్ ట్యాగ్ మినీ ట్రాక్టర్ ఫర్ షించానని కామెంట్ చేయండి ఎందుకంటే నేను ట్రాక్ ఉంది అనుకుని బ్రిక్స్ తీసుకొచ్చుకుంటాను సిమెంట్ తీసుకొచ్చుకొని చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటాను ఇప్పుడు నా దగ్గర చిన్న కార్లతో పాటు చిన్న ఇల్లు కూడా ఉంటుంది సూపర్ కదా మీరైతే కామెంట్ చేసేసేయండి ఆల్ రెడీ పిల్లలు మొత్తం జేసీపీ కూడా మనం అయితే ఇక్కడైతే పార్క్ చేసేసాను త్వరగా త్వరగా వెళ్ళాలి ఇక పుష్పట్రక్కను కూడా తీసుకుని అయితే వెళ్ళిపోదాం బావు ట్రక్ ఎంత బాగుందో సూపర్ సూపర్ అబ్బా అబ్బాబా ఇది ఇక్కడ పట్టట్లేదు అబ్బా అరే కొద్దిగా వెనక్కి పెడదాం అమ్మో రోడ్ సైజ్కి డ్యామేజ్ అయితే ఏమో అంతే హమ్మయ్యా మొత్తానికి అయితే ఇక్కడైతే పెట్టేశాం మనం మినీ పుష్పెట్రకు అల్లు అర్జున్ మామయ్యే నన్ను రమ్మని చెప్పాడు సిండికేట్లో ఇన్ చేయించుకుంటానని మా మామయ్య అడిగి పర్మిషన్ తీసుకొని అప్పుడే జాబ్కి వెళ్తాను అల్లు అర్జున్ మామి దగ్గరికి ఓకే కానీ నేను బుల్లెట్ ట్రైన్ కూడా తీసుకెళ్ళి కిందైతే పార్క్ చేసేస్తాను ఆగండి బుల్లెట్ ట్రైన్ పని చేస్తుందా పనిచేస్తుంది ఓకే బుల్లెట్ ట్రైన్ కూడా బాగా పనిచేస్తుంది ఇకైతే పార్క్ చేసేద్దాం చూడండి లైట్లు మినికి మినికిక్ అని బలే మెరుస్తున్నాయి బా సూపర్ కదా నాకైతే నచ్చింది పిల్లలు ఇప్పటివరకు నా దగ్గర ఉన్న కార్ల నీట్లో మీకు ఏదంటే ఇష్టం బుల్లెట్ ట్రైనా ఆ పుష్ప ట్రక్కా రోల్స్ వార్సా లేకపోతే బుగాటి చరణ బిఎన్డబ్ల్యూఆర్ తారా బొలినా మీరైతే కామెంట్ చేయండి షించానికి ఏది ఇష్టం మీ అందరూ తెలుసు కదా మరి కామెంట్ చేసేసేయండి విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఓకే నేను ఇప్పుడు తారను కూడా కిందకి తీసుకెళ్ళైతే పెట్టేస్తాను ఆల్ రైట్ పిల్లలు అరే రే ఓకే వచ్చేసాం హమ్మయ్య తారు సూపర్ ఉంటుంది అబ్బా నాకు తారతో ఆఫ్ రోడింగ్ వెళ్ళాలని వెళ్ళాలనుంది ఒకరోజు పెన్నమేమని పెద్ద తారు వేసేసి తిన్న తారు తీసుకెళ్లి ఆఫ్ రోడింగ్ వెళ్తాము ఓకే ఇక లాస్ట్ టైం మిగిలిపోయింది బలీరు ఈ బలీరోని కూడా తీసుకెళ్ళి పిక్క కింద అయితే చేద్దాం పాపం ఈ బలీరే కాడు ఎప్పుడు చూసినా కానీ అలుగుతూ ఉంటాడు పాపం ఫస్ట్ నుంచి వచ్చాడు కానీ వీడిని వాడట్లేదని ఎప్పటి నుంచి అలక వీడికి ఓకే పిల్లలు ఇక్కడ నేను కూడా అయితే వెనకైతే పార్క్ చేయాలి అన్నట్టు మర్చిపోయాను ఓయ్ ఇప్పుడు మనకి మినీ గ్యారేజ్ కావాలి కదా ఒక్క నిమిషం అక్కడ దీన్ని త్వరగా పార్క్ చేసి పెన్నమావిని అడగాలి పెన్నమాయ ఓయ్ పెన్నమాయ ఎక్కడున్నావు పెన్నమావయ్యా అబ్బాబ్బా ఈ చాప్ గొడవలే ఇక్కడ పెన్నమావ్యా పెన్నమావ ఎక్కడున్నావు అరే ఎక్కడున్నాడు మా పెన్న మావయ్య ఇక్కడ లేడు అరే ఇక్కడున్నావా పెన్న మావయ్య పెన్న మావయ్య మినీ గ్యారేజ్ సంగతి నాకు మినీ గ్యారేజ్ కట్టిస్తాను నాకు కదా ఏంటి పెన్న మా మర్చిపోయావా అరే షిన్చన్ బంగారం నేనేలా మర్చిపోతాను రా మన సబ్స్క్రైబర్స్ పిల్లలందరూ కామెంట్ చేసి చెప్పారు షిన్చన్ మినీ గ్యారేజ్ కట్టించుకొని అది కూడా ఎక్కడో తెలుసా షిన్చన్ ఈ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర రా అది కూడా మనకైతే ఇక్కడ రోడ్డు వేపించి ఆ ఎదురున్న ఖాళీ స్థలంలో నీకైతే మినీ పార్కింగ్ స్థలం అయితే కట్టించుకున్నారు వారేవా నిజంగా మన సబ్స్క్రైబర్స్ చాలా మంచి వాళ్ళు షిన్చన్ మరి ఏమనుకున్నారు మావయ్య హ మన సబ్స్క్రైబర్స్ అందరూ ప్రతి వీడియోకి లైక్ చేస్తారు అదే విధంగా ఈ వీడియోకి లైక్ చేస్తారు అందుకే కామెంట్ చేస్తారు కాబట్టి మీరు కట్టిస్తారని చెప్పారు కదా మామయ్య మామయ్య ఇప్పుడు ఈ మినీ కార్స్ అన్నిటి కోసం నాకు మినీ పార్కింగ్ ఏరియా కట్టిస్తున్నట్టుగా కచ్చితంగా కట్టిస్తానని చెప్తున్నా కదా రషించాను బంగారం హాల్ రేట్ పిల్లలు వీడు అసలు నమ్మేటట్లేదు సరే సరే షించాన్ ఇప్పుడు మనం త్వరగా సెవెన్ బాబాయ్ షాప్ కి అయితే వెళ్దాం సెవెన్ తాత షాప్ కా ఎందుకు ఎందుకు మామయ్య గుండంకు షాప్ కి మామయ్య వేరే వాళ్ళని కలుద్దాం ఎందుకంటే అతను ఎక్కువ డబ్బులు తీసుకుంటాడు కదా కట్టడానికి అరే ఓసిన పిచ్చి బంగారం నీకు అసలు తెలియదురా సెవెన్ బాబాయ్ ఎంత పెద్ద నెట్వర్క్స్ ఉన్నాయో తెలుసా తనైతేనే మనకి తక్కువ ధరలో మనకి స్విమ్మింగ్ ఫుల్ పైన మినీ కర్ర కట్టిస్తాడు ఓకే ఓకే నీకు అన్నీ తెలియదులే నువ్వు చిన్నపిల్లవాడివి హా ఓకే పిల్లలు మనం ఇప్పుడైతే శవణ బాబాకి అయితే కాల్ చేద్దాం నాకు తెలిసి తను ఎప్పుడు బిజీగా ఉంటాడు ఎత్తితే కనుక బాగుండు నేనైతే వస్తానని అయితే ముందుగానే హెచ్చరిద్దాం ఆల్రెడీ శవన్ బాబాకి కాల్ చేస్తున్నా అరే సెవెన్ కాల్ తీ కాల్ తీ త్వరగా కాల్ తీవయ్యా అసలే మా షించన్ గడ్ మినీ గ్యారేజ్ అని చాలా రోజుల నుంచి నన్ను ఒకటే అడుగుడు అబ్బా హెట్ కెలికి మొత్తానికి నా దగ్గర అయితే ఇప్పుడు డబ్బులు కుదిరినాయి కాబట్టి ఇప్పుడు నేను మినీ గ్యారేజ్ అయితే కట్టి చేస్తాను షించన్కి థ్యాంక్ యూ సో మచ్ మామయ్య చూడండి బిల్ల మా ఆవిన కోసం ఎంత కష్టపడుతున్నాడు అయ్యో పాపం తన ఊళ్ళంతా కష్టపడి సంపాదించారు కదా రాంపులాడి ఆ డబ్బులన్నీ ఇప్పుడు నా మినీ గ్యారేజ్ కోసం అయితే కట్టించిపోతున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మామయ్య నిజంగా పెన్న మామయ్య నీ మేలు జన్మలో తీర్చుకోలేను పిల్లలు మనమందరం కలిసి పెన్నమ్మ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టేద్దాం ఫాస్ట్ వీడియోకి అయితే లైక్ అలాగే కామెంట్ చేయండి అమ్మో అన్నట్టు మర్చిపోయాను లాస్ట్ మనం సైమన్ తాతయ్య ఉన్నాడు కదా గుండెంకులు అన్నందుకు ఫీల్ అయిపోయి రేటు పెంచేస్తున్నాడు కాబట్టి ఈసారి నేను గుండెంకులు అని పిల్ల కూడా సమయన్ అని పిలుస్తాను మమ్మీ నేను సైలెంట్ ఉంటాడు మీరు వెళ్ళి మాట్లాడండి సరే సరే కదా నువ్వు ఎక్కడే ఉండి నేను మాట్లాడొస్తాను హలో సైమాబాయి అరే ఏంటి కారు ఇది బ్యాట్మెన్ కారు కదా

సరే లాక్ తీసుకొచ్చే నేను అటు నుంచి వెళ్ళేటప్పుడు అలాగే అలాగే బాబాయ్ నువ్వైతే పని వాళ్ళని తీసుకొచ్చేసాయి ఇక నేను షిన్ అయితే వెళ్తాం కి అరే షిన్చన్ రా త్వరగా మన కి వెళ్ళి డబ్బులు అయితే విత్తరాలు చేసుకొని మనం సమీనబాబాకి అయితే ఇచ్చేద్దాం హా అమ్మయ్య పిల్లలు మొత్తం ఫిఫ్టీన్ లాక్ డాలర్స్ అయితే కుర్చాడు నేను అనుకున్నాను ట్వంటీ లాక్ డాలర్స్ అవుతుందేమని కానీ ఫైవ్ లాక్ డాలర్స్ అయితే తగ్గించాడు అబ్బా హా అబ్బా ఇక నేను బాబాయ్ దగ్గరికి ప్రతి వరకు వచ్చేది చూసారు కదా ఎంత బేరం మాట్లాడకుండా ఇట్టే చెడుకులో మనకి రేట్లైతే చాలా తక్కువ ధరకే కుదురుస్తాడు

అరే ఏంటి వన్ థర్టీ అయిపోయింది కదా అందుకే మెయిన్ డోర్ ఓపెన్ చేయలేదు అనుకుంటా కానీ డోర్ ఉంటుంది కదా బ్యాక్ డోర్ లోపల నుంచి అయితే ఎంటర్ అయిపోదాం పాపం వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు మెయిన్ డోర్ క్లోజ్ చేసేపాటికి ఓకే పిల్లలు బ్యాంకుకి ఎప్పుడు కూడా బ్యాక్ డోర్ అయితే ఉంటుంది చలో ఈ బ్యాక్ డోర్ నుంచి అయితే మనమైతే ఎంటర్ అయిపోదాం ఆల్ రైట్ ఇక్కడైతే ఉంది ఏటీఎం ఏటీఎం లో ఒకసారి చెక్ చేయాలి అండ్ నా పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నా ఓకే నా పాస్వర్డ్ ఎంటర్ చేశాను వావ్ ఉన్నాయి రా ట్వంటీ ఫైవ్ లాక్ డాలర్స్ అయితే ఉన్నాయి అడిగినంత ఫిఫ్టీన్ లాక్ డాలర్స్ కదా సరే మనం ఫిఫ్టీన్ లాక్ డాలర్స్ అయితే విత్డ్రా చేసుకుందాం అమ్మయా లాస్ట్ వీడియోలో అయితే నేను చాలా ర్యామ్ చేయాలని ఆడి గెలిచిన డబ్బులు అయితే ఉన్నాయి మొత్తంగా ఇప్పుడు నా దగ్గర ట్వంటీ ఫైవ్ లాక్ డాలర్స్ అయితే ఉన్నాయి సరే ఫిఫ్టీన్ లాక్ డాలర్స్కి అయితే ఫామ్ అయితే ఫిల్ చేద్దాం ఆల్రెడీ నేను అయితే ఫామ్ ఫిల్ చేస్తున్నా ఓకే మొత్తానికి అయితే ఫిఫ్టీన్ లాక్ డాలర్స్ అయితే రాసేసాను చలో ఇక వీళ్ళైతే విత్తరా చేసుకుందాం అన్నయ్య అన్నయ్య మాకు కొద్దిగా అర్జెంట్ పని ఉంది కొద్ది పక్క జరుగుతారా హలో తన పలకట్లేదు అన్న మీరన్న కొద్దిగా పక్క జరుగుతారని త్వరగా మన పక్క జరగవు నువ్వు పక్కకి వెళ్ళి ఉంచావు పొద్దున్నో ఎక్కడ చేయండి వీడి ఎవడ నన్నే కొట్టడానికి వచ్చినట్టున్నాడు ఏట్రా నన్ను పక్క జరగమన్నావు నువ్వు అయిపోయావరా అయిపోయావా నా చేతిలో పొద్దు నుంచి ఎక్కడుంటే ఎప్పుడు క్లియర్ అయితే నన్నే పక్క జరగమంటా జరుగు అని ఏంటి నన్ను కొడుతున్నారు ఒక్క నిమిషం నన్నే కొడుతున్నావు నువ్వు తీసుకోరా ఇది తీసుకో ఏంటి ఏంటి పక్కకు జరగమనేది అలా కొడుతున్నావు రే ఒక రెండు కూతులుగా కింద పడ్డాడు వీడు మనల్ని బెదిరిస్తున్నాడు హలో సార్ మనీ మిత్ర చేయడానికి వచ్చాను బాబు మిత్ర ఈ కౌంటర్ కాదు మా పక్క కౌంటర్కి వెళ్ళు ఓకే ఓకేలేండి సార్ ఈ కౌంటర్ ఏమనుకోని వచ్చాను పాప అతను అనవసరంగా కొట్టాను ఈ కౌంటర్ అని తెలుసు అతను కొట్టేవాడిని కూడా కాదు లైన్ లో నుంచి కూడా కాదు హలో సార్ నమస్తే నా పేరు పెనస్టార్ నేను డాలర్స్ డాలర్స్ అలాగే సార్ తప్పకుండా ఇంకెప్పుడు ఇటువంటి గొడవ జరగకుండా చూసుకుంటాను కొట్టాను మాత్రి సరే సింజానికి మనం త్వరగా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఈ పాటికి సెవెన్ బాబా ఇంటికి వచ్చేసే ఉంటాడు త్వరగా అతనికి డబ్బులు అప్ప చెప్పేసి ఆ తర్వాత కన్స్ట్రక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారని నాతో

అబ్బా నా కారు కూడా బారియాలబ్బా ఆ వీళ్ళందరికీ చౌకదారులోని కార్లో తిప్పిస్తున్నాను కానీ సమీ బాబాయ్ చూడండి ఎటువంటి పాత కార్లో వెళ్తున్నాము కానీ పాత కార్లో వెళ్తున్నందుకు నాకు ఎటువంటి ఫీల్ అయితే లేదులే ఓకే మొత్తం అయితే వచ్చేసాం ఇక్కడే ఎక్కడ ఉండాలి ఆ సోమేష్ గారు రమేష్ గారు అరే సోమేష్ అరే కావేశ్ ఎక్కడ అరే ఇక్కడ సత్యారేంటి రా పిలుస్తుంటే పలకరేంటి సరే కానీ మీకు ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చాను జస్ట్ ఏం లేదు వన్ డే వర్క్ రా వన్ డే వర్క్ అనేది చేస్తే మీకు ఎప్పుడు టెన్ థౌసండ్ డాలర్స్ ఇస్తా ఓకేనా అరే మాట్లాడండి రా టెన్ థౌసండ్ డాలర్స్ కవర్ అవుద్దా నువ్వు అలాగే అంటావన్నయ్యా లాస్ట్ టైం కూడా మాకు టెన్ థౌసండ్ డాలర్స్ ఇవ్వాల్సింది ఎక్కువట్టావు మేము రాణ కాక రాము అరే పోనీ ట్వంటీ థౌసండ్ డాలర్స్ ఇస్తాను రండి రా మీ నలుగురు కలిపి ట్వంటీ థౌసండ్ డాలర్స్ రండి రండి ట్వంటీ థౌసండ్ డాలర్స్ అండి రా పదండి రా వెళ్దాం అలాగే వెళ్దాం వెళ్దాం రారా ఎక్కువ నేనైతే ఎక్కువస్తా థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు బై ఖచ్చితంగా ఇస్తా ట్వంటీ థౌసండ్ డాలర్స్ అరే ఇస్తానన్నప్పుడు ఇస్తానంటే మాటంటే అంటే మాట సామాన్ గురించి తెలియదా ఏంటి మనం ఎప్పుడైనా మాట తప్పామంటే ఈ సారి మీకు ట్వంటీ థౌసండ్ డాలర్స్ ఇస్తారా ఈ పిచ్చాదలో నేను నొక్కేసేది చాలా ధరి అక్కడ పెరస్టార్తో ఫిఫ్టీ లాక్ డాలర్స్ మాట్లాడుకురా వెళ్ళి ట్వంటీ థౌజండ్ డాలర్స్ ఇస్తే సరిపోద్ది నాకు లాభం లాభో సూపర్ లాభో అదేరా మరి మేస్త్రి అంటే మేస్త్రికి ఎక్కువ లాభం ఉంటది పాపం పని చేసే కూలీలకి తక్కువ లాభం ఈ సైమ్ అబాయ్ తెలివి చూసారా పిల్లలు తెలివంటే మామూలు తెలివి కాదు సైమ్ అబాయ్ తెలివే తెలివి దగ్గరగా వచ్చేసాప్ రా బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్ ఐ ఆం గోయింగ్ టూ సించిన్ మినీ గారేజ్ అరే ఎదురుగా కనిపిస్తుంది కదా అదే వీళ్ళు అయితే ఇంటికి సరే ఇక దిగండి రాయాలి ఆల్రెడీ ఇప్పుడు నేనైతే వాళ్ళకు కూడా ఫోన్ చేయాలి త్వరగా క్రేన్లు అన్ని తీసుకోవాలి అదే విధంగా పనిముట్లు తీసుకురావాలి హలో ఎక్కడున్నారు సరే మీకు అయితే నేను టెన్ థౌసండ్ డాలర్స్ కొడుతున్నాను త్వరగా రెండు క్రేన్లు ఆ సిమెంట్ బస్తాలు అదే విధంగా కట్టు రోడ్డు వేయడానికి ఒక అన్ని పంపించేస్తారా ఓకే ఓకే సరే మొత్తం క తొకే శుద్ధం చూసి హౌస్ లైట్ హో హే రజి మాకు మినీ రాబోతుంది హయ్యా మాయా అదిగోండి గుండె అంకిల్ అక్కడే ఉన్నాడు హేయ్ గుండంకిల్ అప్పుడే వచ్చే సరి మాకు ముందుగానే మీరు వావ్ ఏంటి పని మరి కూడా మామయ్య అరే నొకరేష్ ఆకు శాను బై ఇదిగో ఫిఫ్టీన్ నైన్ డాలర్స్ అయితే తీసుకొచ్చాను ఇదిగో తీసుకొని పని అయితే స్టార్ట్ చేయండి ఆ ఓకే ఓకే పని హోస్టార్ మొత్తానికి ఫిఫ్టీన్ లైట్ డారర్స్ కదా ఇదిగో నలుగురు పని సరిపోతారు మొత్తానికి వన్ డే అయితే పడుతుంది ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి అదిగో వెనకాల క్రేన్లు అన్ని తెప్పించుంచాం సరే రండి రే రమేష్ సురేష్ కామేష్ అరే అందరూ రండి కా మనం అయితే పని అయితే స్టార్ట్ చేద్దాం అయ్యి బాబే మామయ్య అప్పుడే చకచక పన్ను కూడా స్టార్ట్ అయిపోయింది ఒక్క రోజు కట్టేస్తారంటే సైమున బాయ్ మీరు సూపర్ సైమున బాయ్ హౌస్ లైటర్ ఆ ఓకే అరే రమేష్ నువ్వు అక్కడ మొత్తం గుంత అరే ఆ మట్టంతా క్లీన్ చేయండి రా అరే నువ్వు ఏం చేస్తావ్ వెల్డింగ్ చేయకుండా రే కామేష్ మొత్తం అక్కడ డ్రిల్లింగ్ చేయి పనులు చేస్తున్నారు ఒక్కసారి రమణ పైకి వెళ్ళి చూద్దాం పిల్లలు నిజంగానే పనులు అయితే భలే చక స్టార్ట్ చేపించేశాడు మన సమణ బాబాయ్ నిజంగా ఇంత త్వరగా స్టార్ట్ చేపేశారని నేను కరలో కూడా అనుకోలేదు అందుకే నేను ఎప్పుడైనా సరే సైమణ బాబాయ్ దగ్గరికి వెళ్తాను చాలా చౌకదారులలో మనకి మంచి క్వాలిటీ ఉన్న వర్కర్స్ని తీసుకురాగలడు హాబ్బా వీళ్ళందరూ కాంటాక్ట్స్ నా దగ్గర ఉంటే నేనే ఇదంతా చేసుకోగలను కానీ ఏం చేద్దాం నా దగ్గర అన్ని పెద్ద పెద్ద కాంటాక్ట్స్ అయితే లేవు కానీ ఇక్కడ చూడండి అప్పుడే మనకైతే క్రేన్లు తెప్పించేశాడు వావ్ అప్పుడక్కడ పోల్స్ కూడా నాటించేశాడు అంటే పోల్స్ పెట్టి ఇప్పుడు మనకి పునాది అయితే తవ్విస్తున్నాడు అనమాట చాలా బాగుంది హా అబ్బా పొద్దు నుంచి తిరిగి తిరిగి అలసిపోయాను షించన్ రారా మనం కాసేపు రష్ చేసుకుందాం సైనా బాయ్ రేపు పొద్దునైతే లేపు అయిపోతే గనక ఖచ్చితంగా లేపుతావు కదా వర్క్ అలాగే మీరు వెళ్ళి నిద్రించండి రా నేను రేపు పొద్దు లేపుతా లే అమ్మయ్యా రే షించన్ ను కూడా పడుకో నా ఒళ్ళంతా పడుకుంటే ఎంత హాయిగా ఉందో నెక్స్ట్ మార్నింగ్ రే సురేష్ కమేష్ రనేష్ ఇదిగో మీకు ఇస్తాను 20000 డాలర్స్ ఎప్పుడు ఫోన్ పే చేస్తారా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఇక లేకపోతే షించన్ చేసి అడవడి చూడండి బాలే చేస్తాడు మినీ గ్యారేజ్ ఓకే పిల్లడు మొత్తానికి మనం మినీ పార్కింగ్ ఏరియా అయితే కట్టించేశాం ఒక్కసారి పైనుంచి అయితే మీకు వ్యూ అయితే చూపిస్తాను ఆకండి నిజంగా ఎంత బాగా కట్టించానంటే అంటే ఇప్పటివరకు ఎవ్వరు కూడా ఇటువంటి కార్ గిరోజీ అస్సలు కట్టించలేదు చూడండి వీడి కోసం సెపరేట్ గా బీచ్ నుంచి అదే ఈ స్విమ్మింగ్ పూల్ మీద నుంచి రోడ్డు కూడా పెట్టాను రేషించాన్ రేపు అన్ ఒక్కసారి పైకి లేసి వచ్చి బయట చూడండిరా ఎలా ఉందో రేషించాను నీ మినీ గారేజ్ కంప్లీట్ అయిపోయింది కార్స్ పార్కింగ్ రోడ్డు వావ్ ఎంత బాగుందో రోడ్డు బలే వేసారు ఇక్కడ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పిల్లలు చూడండి చూడండి ఎంత పెద్ద ప్లేస్ బోల్డ్ అని కార్లు పడితే ఇక్కడ హరే ఇక్కడ చూడండి మినీ కార్స్ పార్కింగ్ అని కూడా రాసి పెట్టారు వావ్ మామయ్య మామయ్య చూసారు ఎంత సూపర్ గా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుండంకి చాలా బాగా కట్టించారు రా అరే ఊరుకో పెనర్ సార్ ఎందుకు అలా పొగుడుతావు నువ్వు ఫిఫ్టీన్ లాక్ డాలర్స్ ఇచ్చావు ఊరికేం ఏమీ లేదు కదా అందుకే నేను ఇంత క్వాలిటీగా నీ కోసం ప్రీమియం క్వాలిటీ బై టైల్స్ ప్రీమియం క్వాలిటీ రోడ్ అయితే వాడాను చూసావు ఎంత బాగుందో మినీ కార్స్ పార్కింగ్ అమ్మయ్య మాత్రం బ్లూటూత్ కనెక్ట్ చేశాను అయ్యో ఏదో ఇప్పుడు చెమ్మ పోయి ప్రీమియం క్వాలిటీ రోడ్లు వాడాడంట అంటి రోడ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటదేమో ఉండండి తారెక్కిద్దాం ఫస్ట్ నాకు చాలా భయం ఉంది అరే నేను నీళ్ళలో పడలేదు అంటే రోడ్ చాలా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది వాయ్ పార్కింగ్ ఏరియా కూడా సూపర్ ఉంది నిజంగా నేను ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుందో నా తార్ కార్ కూడా బాగా సెట్ అయింది మావే నేను అన్ని కార్లు ఇక్కడ పార్క్ చేస్తాను పైన సరే సరే కన్నా చాలా జాగ్రత్తగా వెళ్ళు అసలు నీళ్ళలో పడితే మళ్ళీ అవి రిమోట్ కంట్రోల్ కార్స్ అసలు పనిచేయ జాగ్రత్త రే నీళ్ళలో పడకుండా జాగ్రత్త తీసుకువెళ్ళు అలాగే మావి ఇప్పుడు చూడండి ఎలా తీసుకెళ్తాను అయ్య బాబాయ్ జేసీబీ చాలా కష్టం అబ్బా కంట్రోల్ చేయడం కానీ ఇష్టం చానికి ఎటువంటిది కష్టమే లేదు చూడండి పిల్లలు నేను చాకచక్యంగా తీసుకెళ్తాను అమ్మమ్మ అమ్మో జస్ట్ మీ సెలలో పడిపోయేది దేనికి గుద్దకుండా మనం ఇప్పుడు రోడ్లు అయితే చకచక అయితే తీసుకెళ్ళిపోదాం అమ్మయ్య మా తనకి నేనైతే తీసుకొచ్చేసాను సూపర్గా ఉంది కదా నిజంగా జే అరే పాపం తారని గుద్దేశాను ఏం కాలేదు తారకి వామ్మ చూడండి ఎలా లేపుతుందో అంటే జేసీబీకి ఇలా ముందు నుంచి ఎప్పుడు చూసినా గుంటలు తవ్వడం అనవాడు కదా అందుకే ముందుకెళ్ళ డింగి అని లెగుస్తుంది అమ్మయ్య మా తనకు నేను జేసీబీని కూడా పార్క్ చేసేసాను చాలా బాగుంది కదా నా పార్కింగ్ ఏరియా ఎంత బాగుందో నాకు ఆ రోడ్డు చూసినా అక్కడ చూడండి మినీ కార్స్ పార్కింగ్ అని ఇప్పుడు నా పుష్క ట్రక్కర్ కూడా తీసుకెళ్లి పార్క్ చేసేస్తాను ఎక్కడ పార్క్ చేద్దాం అమ్మో పిల్లలు అరే నాకు ఒక ఐడియా వచ్చింది మనం పెన్నమామని అడుగుదామా ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉన్నాయి లో పడవలు వెళ్తే అంత బాగుంటుంది కదా అగన పెన్నమామని అడుగుతాను తర్వాత అమ్మో ఇప్పుడు వద్దులే ఇప్పుడే మనకి కార్స్ పార్కింగ్ కట్టించాడు ఇప్పుడు అడిగితే ఖర్చు కోపాడతాడు మీరైతే కామెంట్ చేసి చెప్పేయండి పెన్నమామయ్య మన సించానికి పడవలు కూడా గిఫ్ట్ కొట్టేయని కామెంట్ చేసేయండి ఓకేనా మీరు కామెంట్ చేస్తారు కదా లైక్ కూడా చేసేసేయండి సరే ఇప్పుడు నేను నా రోడ్ సాల్స్ కూడా తీసుకు వెళ్తాను బామ్మ ఎంత బాగుందో నా రోడ్ సాల్స్ అమ్మో సూపర్ సూపర్ చాలా బాగుంది కదా పిల్లలు ఎంత బాగుందో అన్నట్టు చెప్పడం మర్చిపోయాను పొద్దున నేను ఈ ఆయిల్ ప్యాకెట్లు కొట్టియడానికి వెళ్ళాను కదా అదే నా మినీ కార్స్ అనే కదా వీళ్ళకి ఆయిల్ కొట్టడానికి వెళ్తే చాలా డబ్బులు తీసుకున్నాడు ఓ పని చేద్దాం మనమే సొంతంగా పెట్రోల్ బంక్ కొట్టిచ్చేస్తే ఎలా ఉంటుంది ఎలాగే మినీ కార్స్ పార్కింగ్ కట్టించారు కదా మా పెన్నమ్మావయ్య ఇప్పుడు అడుగుతాను పెన్నమాయ్యా పెన్నమావయ్య ఏంట్రా బంగారం అన్ని కార్లు బాగా పార్క్ చేస్తున్నారు కదా ఏంటో చెప్పు అంటే అది పెన్నమ్మావయ్య అంటే ఇప్పుడు మనం ఈ కార్లన్నీ పెట్రోల్ కొట్టించుకొని పెట్రోల్ బంక్ వరకు వెళ్తున్నాం కదా మరే నా కోసం మినీ పెట్రోల్ బంక్ కూడా కట్టిస్తావా చెప్పు పెన్నమా ముందు నువ్వు కార్ పార్క్ చేస్తారా ఆ తర్వాత మాట్లాడుకుందాం సైన్ బాబా చూసావాడు మినీ పెట్రోల్ బంక్ అడుగుతున్నాడు అరే పెన్ స్టార్ దాంతో ముందు అది కూడా కట్టించేద్దా నువ్వు డబ్బులు రెడీ చేసుకో అన్ని డబ్బులు ఉంటే ఏదైనా సాధ్యమే రా పెన్ స్టార్ చెప్పు కట్టిమంటాం కోసం వద్దు వద్దు ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులైతే లేవు అబ్బా ఇప్పుడు నా అక్కడే ఒళ్ళు హోనం అయిపోయింది తర్వాత ఎప్పుడైనా ఛాలెంజ్ ఇస్తాడు అప్పుడు కట్టించేదాంలే రే షించాన్ తర్వాత ఎప్పుడైనా కట్టిస్తారా ఇప్పుడు నా దగ్గర అయితే డబ్బులు సరేనా సరే సరే మామయ్య ఏం పర్వాలేదులేపన్న మామయ్య ఆల్రెడీ పిల్లలు ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ కూడా బలే పార్క్ చేశాను ఇక్కడ బలే సెట్ అయిపోయిందబ్బా బుల్లెట్ ట్రైన్ ఇస్తే ఎంత బాగుందో కదా ఇక మనకి మిగిలింది ఏంటి బుగాటి బిఎండబ్ల్యూ పాపం ఈ బుగాటి చీరని బయటికి తీసుకెళ్లి పెట్రోల్ కూడా కొట్టలేదు ఇన్ని రోజులు దీన్ని నేను రిమోట్ కంట్రోల్తోనే ఆడుతున్నాను పాపం ఎంత ఫీల్ అయి ఉంటుందేమో సరేలేండి ఎప్పుడైనా నేను కూడా పైకి అయితే తీసుకెళ్ళి పార్క్ చేస్తాను అరే అన్నట్టు మర్చిపోయాను దీంతో జీరో కట్టి చూపిస్తాను చూడండి ఇప్పుడు వావు బల్లే తిరుగుతుంది కదా బిఎండ్డబ్ల్యూ ఇంత చిన్న కార్లు ఇచ్చించడానికి పంపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు అదే విధంగా మినీ పడవలు మినీ హెలికాప్టర్లు ఇంకా ఏమన్నా మినీ సూపర్ కార్స్ ఉంటే అన్నిటి పేర్లు కామెంట్ చేసేసేయండి మా పెన్నమే ఖచ్చితంగా నా కోసం చేపిస్తాడు ఖచ్చితంగా ఛాలెంజ్ ఇస్తాడు గెలిచి తీసుకొస్తాడు అందుకే నాకు మా పెన్నమే అంటే చాలా ఇష్టం సరే ఇక ఆఖరిగా మిగిలిపోయింది బుగాటి చీర దాన్ని కూడా తీసుకొని అయితే వెళ్ళిపోదాం అమ్మయ్య దీని కలర్ అంటే నాకు చాలా ఇష్టం ఈ చాపుగాడు ఎక్కడికి వెళ్ళాడేంటో ఏంటో రోజు చాపుగాడు లేడు కదా అందుకే సువాసనగా ఉంది లేకపోతే ఆ సుస్సు కంపు నా ముక్కు పగిలిపోయేలా వచ్చేది ఓకే నేను ఈ బుకాటి చీరాన్ని ఎదురుగా ఉంచుతా రోడ్డుకి ఎదురుగా ఉంచితే సూపర్గా ఉంటుంది చూడడానికి బా ఎంత బాగుంటుందో ఇక్కడ ఉంచితే చెడి పెన్నమాయా ఇక్కడ ఎలా ఉంది ఉంది కార్ అలాగే నాకు మినీ మినీ పెట్రోల్ పెట్రోల్ అయితే సూపర్ బంక్ అంటేనే ఆ బా ఇప్పుడు నా దగ్గర డబ్బులు అయితే లేవు పిల్లలు ఏం చేద్దాం నా దగ్గర అయితే ప్రెసెంట్ అయితే డబ్బులు అయితే లేవు మినీ పెట్రోల్ బంక్కి ఇంకా నా ఆస్తులు అడుగుతాడు సైమన్ బాబాయి అరే దీనికే ఫిఫ్టీన్ లాక్ డాలర్స్ అయితే ఖర్చుంది కానీ ఇక్కడ మినీ కార్స్ పార్కింగ్ అని చెప్పేసి అదే విధంగా ఇక్కడ కార్లన్నీ సూపర్ గా పార్క్ చేశాడు ఇంకా చాలా కార్లు వస్తే బాగుండు ఆ కార్లన్నీ కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది రేషించాను ఒకసారి పైకి వెళ్ళి చూద్దానారా వా పిల్లడు కింద నుంచి చూస్తేనే మినీ కార్స్ పార్కింగ్ ఎంత బాగుందంటే ఇక పైనుంచి చూస్తే వారెవ్వా ఎంత బాగుందో కదా ఇక్కడ వావ్ ఆ రోడ్డు స్విమ్మింగ్ పూల్ పైన చూస్తుంటే నిజంగా చాలా బాగుంది కదా తీసుకొస్తాను కానీ అరే నాకు రెండు రోజులు రెస్ట్ అయితే కావాలరా అబ్బా మొన్న ర్యామ్ ఛాలెంజర్ నాకు కాలు విరిగింది అబ్బా ఆ సీజన్ టు అక్కడ బామ్ పెట్టాడు ఆ బాంబ పేలి నా టైర్ అయితే పేలిపోయింది దాంతో కింద నా కాలు అయితే పెణికింది పిల్లడు అప్పటి నుంచి నేను ఎటువంటి ర్యామ్ ఛాలెంజర్ అయితే ఆడట్లేదు లేదు పర్లేదు పెన్న మావయ్య మీరైతే రష్ తీసుకోండి నాకే మినీ పెట్రోల్ బంక్ అయితే వద్దు నాకు మినీ పార్కింగ్ చాలే మావయ్య అరే పర్లేదు లేక నా మన వాళ్ళందరూ కామెంట్ చేయమను ఖచ్చితంగా నేనైతే నా కుంట్లో బాగా కానీ నీ కోసం ఖచ్చితంగా నేనైతే రామ్ ఛాలెన్స్ అన్ని ఆడి గెలిచి నీకు కావాల్సిన తీసుకొస్తాను పిల్లలు మీరు ప్రతి ఒక్కరు హ్యాష్ ట్యాగ్ పెన్నమావ్ మినీ పెట్రోల్ బంక్ అని కామెంట్ చేయండి మన చించాన్ కోసం